నమస్తే అండి కోసుకుమారి. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓటమి, మరి దీన్ని ప్రచారం చేయడం వల్ల ఏమొస్తుంది? నాకు చాలా ఆశ్చర్యంగా వింతగా అనిపించింది. సాక్షి ఛానల్ చంద్రబాబు నాయుడు గారి ఓటమి మీద విశ్లేషణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. అక్కడ వాళ్ళు విపరీతంగా ఖర్చు పెట్టేశారు, అది చేశారు, ఇది చేశారు అనేటువంటి విధంగా. మరి పులివెందుల్లో కూడా మనం ఏం చేసాము? అవతలు అంటే మనం ఇప్పుడైనా కూడా ఈ పులివెందులకు సంబంధించి యువతలు వాళ్ళు అంత ప్రచారం చేశారంటే లేదు, ఖచ్చితంగా లేదు. దాని గురించి పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదు. కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నారు, ఇంత ముందులాగా లేదు, అసలు మొత్తం మారిపోయింది, మేము నీళ్ళు ఇచ్చేసాము, అయ్యి చేసాం, ఈ చేసాం, అయి చేసేసారు వైసీపీ పార్టీ, అయిపోయింది కా కుప్పంలో అనేటువంటి విధంగా అఫీషియల్గా బాగా మోస్ట్ సీనియర్ అయినటువంటి వ్యక్తులు కూడా ప్రచారం చేసుకోవటం, ఇది ఎంతవరకు ఆత్మపరిశీలన చేసుకుంటారు మీరు ఒకసారి ఆలోచించండి. మరీ ఉండొచ్చు కానీ మరీ మీ ప్రొఫెషన్కి భంగం కలిగించేలాగా, మీ ప్రొఫెషన్ని మీరే మీ చేతితో నాశనం చేసుకునేలాగా, మీ మీద నమ్మకాన్ని మీకు సంబంధించి ఫాలో అయ్యేటువంటి వాళ్ళని నాశనం చేసుకునేలాగా ఎందుకు ఇలాంటి ప్రచారాలు? కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారా? మరి ఒకవేళ ఓడిపోతే, ఒకవేళ గెలిస్తే మీరు ఏం చేస్తారు? మీ సీనియారిటీ మొత్తం ఉపయోగించుకొని, ఈ సాక్షిలో పనిచేసేటువంటి జర్నలిస్టులు మీ సీనియారిటీ మొత్తం ఉపయోగించుకొని చెప్పండి, మీకు తెలీదా ఏం జరుగుతుంది అక్కడ? మీకు తెలుసు కానీ ఎందుకు ప్రచారం, దేనికి, ఏమొస్తుంది? ప్లస్ ఇంకోటి ఏంటి, ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది, ఒకవేళ ఏదన్నా ఎలక్షన్స్ ఇంకొక 3 రోజులు ఉన్నాయంటే మీరు అలా ప్రచారం చేశారంటే ఏదన్నా కొద్దిగా ఓటర్లని స్ప్రెడ్ చేయడానికి ఏదైనా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు. అంతా అయిపోయి ఈవీఎంలోకి వెళ్ళిపోయిన తర్వాత, బాక్సులో ఉన్న తర్వాత ఇప్పుడు అట్లా మాట్లాడుకోవడం వల్ల వచ్చేదండి, వచ్చేటువంటి ఆనందం ఏముంది దాంట్లో? ఎందుకు అలా ప్రచారం చేసుకోవటం? ఈ సాక్షిలో కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వీళ్ళు మరీ రోజు రోజుకి అంటే తమ సీనియారిటీ, వాళ్ళు ఎప్పుడు నుంచి ఉన్నటువంటి జర్నలిస్టులు, ఎప్పుడో పురాతన కాలం నుంచి ఉన్నటువంటి జర్నలిస్టులు, అంటే వాళ్ళు అన్ని రకాల జర్నలిస్టులు, అంటే కరపత్రాలు ఆ టైం నుంచి చూసినటువంటి వ్యక్తులు, వాళ్ళకి జర్నలిజం అంటే ఏంటి, జర్నలిజం పూర్తి విలువలు ఏంటి అనేటువంటి విషయం వాళ్ళకి బాగా తెలుసు. ఇప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతాడంట, దానికి ఇదిగో ఇట్లాగా వైసీపీ పార్టీని చేసింది, ఏంది గేట్లు ఎత్తాయి, దాని గురించి చెప్పుకుంటున్నారు. నీళ్ళు ఇచ్చారు, అది ఆ గేట్ తీసుకెళ్ళిపోయారు, అంత అబద్ధం కదా, అక్కడ కుప్పం ప్రజలు చూశారు కదా, అది కూడా నిజమని చెప్పేసి ఈరోజు కూడా ప్రచారం. ఏమొస్తుంది, దేనికి, ఎందుకు, ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకనంటే నేను ఏదో సాక్షి మీడియానో లేదా సీఎం జగన్ రెడ్డి గారో వాళ్ళకి విధానం గురించి కాదు, మీ గురించి మాత్రమే చెప్తున్నాను. మీరు సీనియర్ జర్నలిస్టులు, కొద్దిగా పని కొద్దిగైనా కూడా మీకు నిజమంటే ఏంటో తెలుసు మీకు, దాన్ని కూడా దిగజారి ఎందుకు మీకున్నటువంటి ఆ క్రెడిట్ దెబ్బ తీసుకుంటారు అనేది నా బాధ. లేదు మేము ఇలాగే చేస్తాం, మాది ఇదే కరెక్ట్ అని అంటే మీ ఇష్టం.